చౌటాలాకు నాలుగేళ్లు జైలు శిక్ష. హర్యానా మాజీ సీఎంపై 17 ఏళ్లు నడిచిన సిబిఐ కేసు. ఢిల్లీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌటాలా 87 శుక్రవారం ఢిల్లీ కోర్టు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 1993 2006 మధ్యకాలంలో అక్రమ ఆస్తుల సేకరణకు పాల్పడినందుకు గాను చౌటాలాకు 50 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. ఆయన స్వాధీనంలో ఉన్న 4 ఆస్తులను జప్తు చేయాలని ప్రత్యేక జడ్జ్ వికాస్ దూడ్ అధికారులను ఆదేశించారు. తనకున్న ఆస్తులకు సరిపడా లెక్కలు చూపడంలో విఫలమైన చౌటాలాను దోషిగా గత వారం కోర్టు నిర్ధారించింది. ఈయనపై 2005 కేసు నమోదు చేసిన సిబిఐ 2010 ఛార్జ్షీట్ దాఖలా చేసింది. 1999 జూలై 24 నుంచి 2005 మార్చి 5వ తేదీ వరకు చౌటాలా హర్యానా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతల్లో ఉన్నారు. ఈ సమయంలో తన పేరిట కుటుంబ సభ్యుల పేరిట అక్రమ ఆస్తుల సేకరణకు పాల్పడినట్లు సిబిఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ ఆస్తుల విలువ 6.09 కోట్ల రూపాయలుగా గుర్తించారు. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు చౌటాలాను తిహార్ జైలుకు తరలించారు.